चित्तूर जिला गंगवरम मंडल कूर्नीपल्ली वद्द नकली बंगारम विक्रयिंचे मुग्गुरु मुठा सभ्युलनु वलपन्नी पोलीसुलु पट्टुकुन्नारु। नकली बंगारम चूपिंची कोंतमंदि व्यापारस्तुलनु नम्मिंची मोसानिकि पाल्पड्डारु मुग्गुरु व्यक्तुलु। नकली बंगार हारम कोंतमंदिकि चूपिंची 12 लक्षलकु बेरं कुदुर्चुकुनि मुट्ट चेप्पि वेल्लिपोयारु। तीरा बंगारान्नि परीक्षिंचगा नकलीदनि तेलियडंतो बाधितुलु पोलीसुलनु आश्रयिंचारु। दींतो निंदितुल फोन नंबर्ल आधारंगा पोलीसुलु मुग्गुरिनि अरेस्ट् चेशारु। रमेश अने व्यक्ति मन चोड़ेपल्ली मंडल इतना वेस्ट गोदावरी जिल्ला लो चापल अने रोयल चेरु दग्गर पनी चेस्तू अक्कड ओक वंतेनपु पल्लपु राजु अने दंतो परिचयम अवुतदि। आ तर्वात वन इयर अक्कड पनी चेसि इक्कडिकि वच्चेसि ఒక మన కాడిపాకం దగ్గర చెరువులో పనిచేస్తూ ఉంటే నాకు కొద్దిగా బంగారు దొరికింది. అది ఒక నగ రూపంలో ఉంది, పూసల రూపంలో పెద్దగా ఉంది అని చెప్పేసి ఇతను పల్లపురాజుతో మాట్లాడి మీరు వస్తే ఈ బంగారం మీకు ఇస్తాము, మాకు అంతేంత డబ్బులు ఇవ్వచ్చు అని చెప్పి చెప్తారు. దాని విషయంలో అతను రాలేక అతను రామదుర్గారావని చెప్పేసి వాళ్ళ బావమరిది ఉంటే అతన్ని పంపిస్తాడు ఇక్కడికి. అతను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతను ఒక ప్లేస్ చెప్పుకున్న ఫస్ట్ నెల్లూరు దగ్గరికి పోతారు. నెల్లూరు దగ్గర ఒక హైవేలో కలిసి బంగారం నేను చూడాలని వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని చూపించి దాంట్లో నుంచి ఒక రెండు పూసలు ముందుగానే ఒరిజినల్ బంగారం పెట్టుకుంటే రెండు పూసలు తీసిస్తాడు. మీరు చెక్ చేసుకొని వస్తే మీరు ఓకే అంటే అప్పుడు మేము ఇది ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. దాని ప్రకారం ఆయన వెళ్ళిపోయి చూసుకునే రెండు ఒరిజినల్ అని తేలిన తర్వాత మేము రెండు కేజీ కొంటామని చెప్తే కేజీ బేరం ఆడతారు. ఫస్ట్ 18 లక్షలు అని చెప్తారు, చివరిగా 12 లక్షలకు ఒప్పుకొని వాళ్ళు ఫస్ట్ ఇచ్చేదానికి ఒక 3 ప్లేసెస్ తిప్పుతారు. బెంగళూరు హైవేలో ఒకసారి, బెంగళూరులో ఒకసారి, తిరుపతిలో ఒకసారి, అట్లా మొత్తం తిప్పుకుంటూ మన గంగవరం లిమిట్స్లో మామణగూరు దగ్గరకు వచ్చి అక్కడ ఈ పూసలు బంగారు అంటే ఫేక్ది వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నిర్ణయించుకున్న 12 లక్షల రూపాయలు తీసుకుంటారు. 12 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన ఒక వారానికి ఆ బంగారం చెక్ చేపిస్తే ఆ బంగారం ఫేక్ అని చెప్పి తెలుస్తుంది. సో ఫేక్ అని తెలిసిన తర్వాత ఇతని ముద్దాల కోసం అతను ఫోన్ చేసి ట్రై చేస్తాడు, బట్ వీళ్ళు ఎవరు దొరకరు. సో దెన్ అతను మన గంగవరం పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కేసు ఇవ్వడం జరిగింది. గంగవరం పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత మన సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణాచార్య ఆధ్వర్యంలో సుధాకర్ రెడ్డి ఎస్ఐ గారు వాళ్ళ ఐడి పార్టీ అందరు కలిసి ముద్దాయిలను న్యాప్ చేయగలిగారు. వాళ్ళలో ముగ్గురు ఉన్నారు, రమేష్ కుమార్ అలియాస్ రమేష్, తర్వాత ప్రభు కుమార్ అలియాస్ ప్రభు, తర్వాత చక్రి అలియాస్ శేఖర్. వీళ్ళ ముగ్గురిని కనుక అరెస్ట్ మన పేర్నిపల్లి క్రాస్ దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 9,50,000 రూపీస్ రికవరీ చేయడం జరిగింది. సో ప్రజలకు చెప్పేది ఏమంటే దయచేసి ఎవరు కూడా బంగారు తక్కువ రేటుకు ఎవరు కూడా అమ్మరు, తక్కువ రేటుకు అమ్ముతారు కదా అని చెప్పేసి వచ్చేసి ప్రతి ఒక్కరు ఇష్ట ప్రకారం కొని మోసపోవద్దు. ఇది ప్రజలకు దాన్ని బాగా గమనించి నిజమైన బంగారం అవునా కాదా అని చెప్పేసి మొత్తం బంగారం తీసుకుని పోయి చెక్ చేయాలి. కానీ అక్కడ ఉన్నటువంటి బంగారంలో ఉన్నటువంటి ఏదో ఒక పాత్ర, ఒక చిన్న పూసనో లేకుండా ఒక చిన్న నగనో తీసుకుని పోయి అది ఒరిజినల్ బంగారం అనుకుని చెప్పేసి రిమైనింగ్ బంగారం అంతా కొనడం చాలా తప్పు. ప్రజలు దీనిపైన జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.